रहा बैठ जा। हाँ इन लांटी इसका लेको ना दिन ला फिल्टर है तो ही वाटर चला पड़ा सो होते हैं इनलोग हमारे उन्हें ये रहा चला पड़ा हमारे उन्हें टोंटों देखी इतने मिर्चे तो गंटला चले देखो तो सेम आउटर सेम लेको ले साइनर पर साइनर डालो हाँ निवेश हाँ आधे तरह का नहीं क्या सूटता नहीं है सोमा टोंटा क्या आधे कुत्ते हाँ ये दिन ला नील वाई ना कुछ फिल्टर आउट है हाँ इन लोगों जगह ये नील इन लगा इनका सही ये फिल्टर है तो ये इन लोग कचरा ना ताकते थे इनके वाले तो पति खड़ा फिल्टर खड़ा आते फिल्टर खड़ा ये 160 ml दे इसको ना नोटा 60 ml का टैंक लो मंदुतो पाटो आप साइड के अल्पिनम फ्रेंड्स फ्रेंड्स इकड़ा तिम्मापूर एरियालो आप्सा ऐटी स्प्रे मंदुलालो कलिपि वाडिस्तुन्नाम ड्रिप लो कूडा एकरानिकि 160 ml चोप्पुन याड चेयडम जरिगिंदि इयो इप्पुडु चूसिनट्टयिते रैतुकु मोकाल वरकु उंदि मिर्ची हैट अयिते इदि एट्लु उन्नदि अनेदि मनं ओक वारं तर्वात मल्ला चूसुकुंदाम अंदुकनि ओकसारि मुंदु ई वीडियो तीस्तुन्नाम जस्ट इपड़े स्प्रे चेयडम जरिगिंदि मिर्ची मीद मी पेरु परशुरामुलु इप्पुडु मनं देनि देनिकि वाडनाम इक्कड मंदुलु ऐडिया उन्नाया मीकु మందులు ఇప్పుడు ఇంకా ఇది పురుగు మందుల అప్సా వేసి వాడిన ఇప్పుడు ప్రెజెంట్గా 5 ml ట్యాంక్కి 5 ml వాడిన ట్యాంక్ 5 ml వేసినాం కింద కూడా విడవడం జరిగింది డ్రిప్లో కూడా ఇక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంది అడుగు మందుకు డైరెక్ట్ డ్రిప్లో అలా అమ్మోనియా పొటాషి వైట్ పొటాషి అమ్మోనియా అలా మిక్స్ చేసి 160 ml ఒక ఎకరానికి ఎకరానికి 160 ml స్ప్రే అడుగు నీళ్ళు వదలడం జరిగింది చూద్దాం మళ్ళీ ఒక వారం తర్వాత రిజల్ట్ ఎట్లుంటుందని రిజల్ట్ అనేది అప్పుడు చూద్దాం మళ్ళీ ఇప్పుడు ఈ సైజ్ ఉందండి ఇక్కడ మూడో రోజు వచ్చి చూస్తున్నాం ఫ్రెండ్స్ మిర్చి ఇంకా yellow కలర్ గా అనిపిస్తుంది ఇక్కడ ఆకులు కూడా yellow కలర్ అనిపిస్తున్నాయి ఇంకా పూత కూడా తక్కువ ఉన్నది ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత అబ్జర్వేషన్ చేద్దాం ఎట్లుంటుందో తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 8వ రోజు వచ్చినాం ఇప్పుడు చూడండి తోటలో మార్పు అనేది కనబడుతుంది తోట yellow కలర్ నుండి గ్రీన్ కలర్ కు మారింది ఒకటి పూత కూడా పెరిగింది ఒకసారి చూడండి ఇక్కడ మిర్చి కూడా హెల్తీ ఉన్నాయండి గ్రీన్ కలర్ కు మారినే మిర్చి కూడా చెట్టు కూడా ఆరోగ్యంగా కనబడుతుంది మళ్ళీ ఒక 2 డేస్ కి అబ్జర్వ్ చేద్దాం అంటే కొంచెం ముడత వేయింది మరి మందు మంచిగా పని చేసినట్టు అనిపిస్తుందని నీకు నీకు ఏం తేడా కనబడట చెప్పన్న కొంచెం పరశురామ్ అన్న ఇటు చూడండి ఒకసారి ఇప్పుడు ఎంత 8 రోజులు అయిందా 8 వారం అంటే 7 రోజుల నుంచి 8 రోజులు అవుతాంది ఏం తేడా అనిపిస్తుంది మిర్చిలా కొంచెం పూత మంచిగా ఉన్నది పూత మంచిగా ఉన్నది ఫస్ట్ పని ఫస్ట్ ఒకటి మంచి పూత అయితే మంచిగా కనబడుతుంది అంత ముందు కొంచెం వేరే వేరే ఉండే ఆహా పూత ఎక్కువ లేదు ఇప్పుడు పూత ఎక్కువ అయింది పూత ఎక్కువ అయింది మంచి చెట్టు కూడా కొంచెం చిగురు అన్నది మంచిగా మంది మంచిగా పని చేసి చిగురు ఇస్తుంది కొద్దిగా ఆహా ఇప్పటికి ఇప్పటికి తేడా అనిపిస్తుంది మునపటికి ఇప్పటికి తేడా కనిపిస్తుంది అప్సా వాడచ్చు అంటారు వాడచ్చు ఎందుకంటే ఇది చూడు ఇప్పుడు మనకు లాత అనేది అంత ముందు కొంచెం ఇంతగానే రాలే ఇగురు అనేది ఏది ఇట్లా ఇగురు అనేది ఇంత రాలే ఇగురు ఇంత రాలే ఇప్పుడు ఇట్లా పెరుగుతుంది ఇగురు వస్తుంది మంచిగా కాయలు కూడా పడుతున్నాయి అప్పటిలేక కొంచెం రాలుడు కూడా బాగా ఏం లేదు ఇప్పుడు పూత రాలుడు బంద్ అవుతుంది ఫస్ట్ మనం ఇది వాడితే అప్సా వాడితే పూత రాలుడు బంద్ అవుతుంది చిగురు కూడా ఎక్కువ వస్తుంది చిగురు కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకెంత 8 డేస్ అంటే మనకు 10 డేస్ లా 10 డేస్ లా అంటే వస్తాం ఇంకొకసారి ఇంకో రౌండ్ కొడితే మంచిగా అవుతుంది ఇంకా కొంచెం క్లియర్ గా వస్తుండే అత్తది నువ్వు ఇక ఇప్పుడు తీసుకోవాలి ఇక డెమో అయిపోయింది ఇక ఓకే అన్న ఫ్రెండ్స్ ఇక్కడ మిర్చి తోట దగ్గరికి 10వ రోజు వచ్చినాం
ఇప్పుడు చూసినట్టయితే పూత అయితే ఎక్కువ వచ్చింది ఒకటి, చెట్టు గ్రోత్ కూడా ఉన్నది రెండు, మిర్చి కూడా హెల్తీగా కనబడుతున్నాయి, మిర్చి కూడా ఎక్కువ అయినాయి. మళ్ళీ 2 డేస్కి మళ్ళీ అబ్జర్వేషన్ చేద్దాం. ఇక్కడికి 12వ రోజు వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసినట్టయితే మిర్చి చాలా పూత పెరిగింది, చెట్టు గ్రోత్లో ఉంది, చెట్టు చాలా హెల్తీగా ఉంది. పరశురామ్ అన్న, ఎట్లా వాడినావు చెప్పండి, అప్సైడ్ ఎట్లా వాడడం జరిగింది? అప్సైడ్ ఐటీ అనేది మీరు చెప్పిన కానీ అయితే ఏం చేయాలంటే, మీరు ఫస్ట్ షాంపుల్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ దీన్ని యూజ్ చేసినప్పుడు షాంపుల్ తీసుకోవాలంటే అప్పుడు చెట్టు అంతా మూడు వారినట్టు పూత లేదు, పూత అంతా మాడిపోయింది. ఓకే, అయితే అందులో ఏం చేసామంటే కొన్ని మనం వేరే పురుగు మందు, ఆ పూత రాలకుండా పురుగు మందులా కలిపి కొట్టడం జరిగింది. ఓకే, ఫస్ట్ టైప్లో. మళ్ళీ అందులో ఏమైందంటే 20 నానబెట్టి డ్రిప్ వేసిన అందులో 160 ml ఎకరానికి అని అందేసడం జరిగింది. ఓకే, మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ నేను డబ్బా తీసుకు మీ దగ్గర డబ్బా తీసుకున్నా కదా, డబ్బా తీసుకున్న తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ 160 ml వేసి మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ చూడడం జరిగింది. రెండు సార్లు అయిపోయింది. మీ దగ్గర కూడా మళ్ళీ ఈ వైరస్ రాకుండా ఏదైతే మనం టాప్ గన్ కానీ అందులో కూడా వేయడం జరిగింది. ఏంటి ఇది, ట్యాంకి 5 ml, ట్యాంకి 5 ml వేసి కొట్టిన పూత మస్తు ఆగింది, కాయ కూడా మంచిగా పడింది. పూత మంచిగా ఆగింది, ఖాత మంచిగా పడ్డది, సూపర్ వచ్చింది. ఇప్పుడు ఇది 3వ ఖాత, కానీ కాయ మస్తు పడ్డది. ఖాత అయితే బాగా వచ్చింది, ఖాత ఉన్నది. ఇంకా పూత కూడా మళ్ళీ రన్నింగ్ రన్నింగ్ పూత కూడా ఉంది, మళ్ళీ రన్నింగ్ పూత కూడా ఉన్నది. ఇట్లా అంతకుముందు ఏంటంటే కాయ ఉన్నప్పుడు ఈ పూత అంతా రాలిపోయి అంతా ఇట్లా ఏదో ఉండే, కాయ ఉన్నప్పుడు ఉండపోతుండే. కాయ ఉంటే పూత రాలిపోయేది, పూత రాలిపోయేది అంతా వేరే ఉండే. కాత ఉండగా కూడా పూత ఆగింది, కాత ఉండగా పూత ఉన్నది, ఇంకా పిందలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి చూడండి, ఇవన్నీ పిందలే. ఇట్లా ఇవి చిన్న ఇవి తెంపం ఇప్పుడు, అంటే ఓన్లీ పెద్ద తెంపుతాను. ఇవి తెంపుడు ఉండవు, ఇవి ఇంకా వేరుతాయి. ఓకే ఓకే, ఇవి ఇది కూడా ఇంకా వేరుతాయి. ఇవన్నీ పింద, ఇది పింద, ఇట్లా. ఓకే, పింద ఉన్నది, పూత ఉన్నది, కాత ఉన్నది. సంతోషం సంతోషం, అప్సా అయితే పనిచేసింది బాగా. అప్సా ఐటీ అనేది 100% ఈ టైంలో అయితే మనకు బాగా సపోర్ట్ అయింది. సపోర్ట్ అంటే మంచి, ఇక నాకు మీరు కలిసింది మంచి లక్ అయిపోయింది అనుకోవాలి. థ్యాంక్ యూ అన్న. ఖాత కూడా మస్తు ఉన్నది, కొత్త చెట్టు కూడా ఇట్లా కాయలే. ఇప్పుడు ఇది 3వ ఖాత, ఇది మంచి అంటే 3వ ఖాత అంటే ఫస్ట్ ఖాత కానీ ఎక్కువ ఉన్నాయి చెట్టు నిండా కాయలు ఉన్నాయి. ఓకే ఓకే, ఖాత అయితే బాగా వచ్చింది. ఓకే, ఫుల్ కాదు ఉన్నాయి కానీ ఇక అదే అప్సై ఐటీ, ఇక నువ్వు వచ్చినావు దాన్ని వేరే అయిపోయింది దీని కథ. సంతోషం. ఓకే ఓకే అన్న, అప్సై ఐటీ అందరు రైతులు వాడుకోవచ్చు అంటారు. అప్సై అంటే 100% ఇక వాడుకోవచ్చు అంటే వాస్తవానికి అందరు తెలుసు కాదు, చెప్పరు వాస్తవానికి, ఇలా చెప్తలేరు ఎవరు. అంటే దీని గురించి మరో వీడికి వచ్చినాక తెలుస్తుంది, అందరు వాడతారు కానీ చెప్తలేరు. అవి వాడుకుంటారా అని అది పాత మంది అంటారు కానీ చూస్తే అది పాతే అంటారు కానీ వాస్తవానికి తెలియదు, మరి మనకే తెలియదు. మీరు అచ్చుట్లో మాకు తెలిసింది. సంతోషం. ఓకే అన్న, మంచి పని చేసేది, మంచి పని చేసేది. ఓకే, ఇట్లా కొట్టు ఇట్లా కొట్టు. ఇటు మొత్తం ఖాతానే ఉన్నది, చెట్టు కూడా పెరిగింది. ఆల్మోస్ట్ ఒక 20 రోజులు అవుతుంది కదా ఇప్పుడు దసరా, అయిపోయినా 7 తారీఖు రోజు వచ్చిన నేను. అప్పటి నుంచి అంటే 20 రోజులు అవుతుంది. మంచి ఇగురు ఉన్నది, ఇగురు ఉన్నది చెట్టు, ఇగురు ఉన్నది కానీ ఇగురు కూడా బాగా ఇగురు వచ్చింది. ఇగురు ఉన్నది, ఇంకా అవుతుంది, ఇంకా ఖాతా బాగా పడుతుంది. మళ్ళీ చూద్దాం, మళ్ళీ డోస్ ఇంకా థర్డ్ డోస్ ఇచ్చినాక దానికి అదే ఏ ఉంటుంది, ఇంకా ఉంటుంది. ఓకే అన్న, మళ్ళీ ఈ టైంలో రేట్ ఉండడు కూడా మనకి ప్లస్. ఇప్పుడు ఈ టైంలో అంటే వాస్తవానికి ఇది చేన్ పెట్టినా కానీ రేట్ లేదు, ఇది పడ్డానికి నా అదృష్టం. అది పడ్డందుకు ఆ రేటు వేరు కూడా పలుచిగా అయిపోయింది. కాయ ఉన్నందుకు రేటు అన్నది రేటు వేరు వస్తుంది కొంచెం. సంతోషం. 18 రోజులు అయిందండి ఇక్కడ అప్సవాడిన 18 రోజుల తర్వాత
ఖాతా చూడండి ఎట్లా వచ్చిందో. ఓకే అన్న ఒకసారి చూడండి, పూత ఇట్లా పూత పడింది ఫుల్, ఖాతా కూడా డిఫరెంట్ బాగా ఖాతా వచ్చింది.